హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తాజాగా గత 12 నెలల్లో గ్లోబల్ కంటైనర్ షిప్పింగ్ రేట్లు వారి దీర్ఘకాలిక సగటులకు క్రమంగా క్షీణించాయి. ఎందుకంటే సరఫరా గొలుసు స్నాల్స్ తగ్గాయి, మరియు పోర్ట్లలో బ్యాకప్లు అదృశ్యమయ్యాయి. మరి ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు కార్గో షిప్పింగ్ పరిశ్రమలోని పరోక్ష విభాగం రోజు రేట్లు రికార్డు గరిష్ట స్థాయికి పేలడం చూస్తోంది. మురికి ట్యాంకర్లు అని పిలువబడేవి ముడి చమురును తీసుకువెళ్లేవి. సుయాజ్ మ్యాక్స్, ఆఫ్రా మ్యాక్స్ మరియు చాలా పెద్ద క్రూడ్ క్యారియర్లతో సహా రష్యా ఫోర్స్ షిప్లకు వ్యతిరేకంగా అంతర్జాతీయ ఆంక్షలు విధించినందున వాటి సేవలకు రోజుకు $100,000 పైగా వసూలు చేస్తున్నాయి. ఒకప్పుడు బాల్టిక్ సముద్రం ద్వారా రోటర్డామ్లోని ఉత్తర సముద్ర నౌకాశ్రయానికి డెలివరీలు చేసిన క్యారియర్లు ఇప్పుడు చైనా, భారతదేశం మరియు టర్కీలకు 2 సార్లు లేదా 3 రెట్లు దూరం ప్రయాణించాల్సి వస్తోంది. బాల్టిక్ ఎక్స్చేంజ్ డర్టీ ట్యాంకర్ ఇండెక్స్ 12 అంతర్జాతీయ మార్గాల్లో షిప్పింగ్ రేట్లను కొలుస్తుంది. నవంబర్ చివరి నాటికి 12 నెలల కాలానికి 243% పెరిగింది. కాబట్టి రేట్లు ఎంత ఎక్కువగా ఉండవచ్చు అంటే, జెఫరీస్లోని షిప్పింగ్ విశ్లేషకుడు ఒమర్ నోక్తా ప్రకారం వారు రోజుకు $150,000 మరియు $200,000 మధ్య పెరిగే అవకాశం ఉంది అని చెబుతున్నారు. మరియు నవంబర్ 18 ముగిసిన వారంలో నల్ల సముద్రం నుంచి మధ్యధరా సముద్రానికి చమురును రవాణా చేయడానికి ఆఫ్రామాక్స్ డే రేటు ఖగోళ శాస్త్రపరంగా రోజుకు $145,000 తాకింది. రష్యా చమురు సంక్షోభం ట్యాంకర్ మార్కెట్ను మరింత పెంచడానికి యూరోపియన్ యూనియన్లోని 27 దేశాలు ఈ రాబోయే సోమవారం డిసెంబర్ 5, ఫిబ్రవరి 5, 2023 నాటికి రష్యా నుంచి ముడి దిగుమతులను నిషేధించనున్నాయి. ఇది ప్రపంచంలోని 2వ ఉత్పత్తిదారు మరియు అన్ని రష్యన్ చమురు ఉత్పత్తులను ఫిబ్రవరి 5, 2023 నాటికి నిషేధించనుంది. గ్లోబల్ ట్రేడ్ రూట్లు మరింత ముందుకు సాగుతాయి, రేట్లు మరింత పెరిగాయి. దేశం ఉక్రెయిన్పై దాడి చేసిన 2022 ప్రారంభం నుంచి రష్యా చమురు దిగుమతులు ఇప్పటికే గణనీయంగా తగ్గాయి. మధ్యధరా మరియు నల్ల సముద్రం బేసిన్ల వెలుపల డెలివరీల కోసం నెదర్లాండ్స్ మాత్రమే యూరోపియన్ గమ్యస్థానంగా మిగిలిపోయింది. రష్యా సరఫరా నష్టాన్ని పూడ్చడంలో సహాయపడటానికి జనవరిలో నార్వే రికార్డు స్థాయిలో ఉత్తర సముద్ర చమురును రవాణా చేస్తోంది అని అధికారిక వర్గం నివేదించింది. క్లార్క్సన్ రీసెర్చ్ ప్రకారం షిప్పింగ్ మార్గాల్లో మార్పుల కారణంగా చమురు ట్యాంకర్లకు డిమాండ్ 3 దశాబ్దాలలో కనిపించని స్థాయికి పెరుగుతోందని అంచనా. యూకే ఆధారిత సమూహం 1 టన్ను సరుకు రవాణా 1 మైలుగా నిర్వచించబడిన టన్ను మైళ్ల సంఖ్య వచ్చే ఏడాది 9.5% పెరుగుతుందని అంచనా వేస్తోంది. ఇది 1993 తర్వాత అతిపెద్ద వార్షిక పెరుగుదలను సూచిస్తోంది. వాల్యూమ్లు ఇప్పటికే ప్రీ పాండమిక్ స్థాయిలో ఉన్నాయి. విఎల్సిసీలు మరియు ఆఫ్రామాక్స్లు 2022వ త్రైమాసికం తర్వాత మొదటిసారిగా 2019 వాల్యూమ్లను అధిగమించాయి. అది ఫ్రెండ్స్ విన్నారుగా. మరి ఈ గణాంకాలపై మీరేమనుకుంటున్నారు కామెంట్ ద్వారా మాకు తెలియజేయండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.